అతిపైకి వస్తుంది కానీ దావు తీసుకుందాం అంటే పైసలు లేవే దోసుగల దగ్గర పోయి అరే మీరు అడ్జస్ట్ అయ్యారే అంటారేమో ఎవడు రా నువ్వు అన్నారే అయితే నేనేం చేయాలరా ఏం లేదే ఒక 1000 రూపాయలు ఇచ్చి పుణ్యం కట్టుకోయే ఎత్తుక తినటువంటి బిచ్చం అడిగితే ఏరికి దాకా కొట్టిండట నాకే ఒక నైట్ తాగదామంటే పైసలు నీకేమో తెచ్చియాలరా నువ్వే గిట్ల అంటే ఎట్లనే ఇప్పుడు దావత్ ఉండకపోతే దోసగల మొగడు ఇజ్జత పోతుంది జరెట్లనే చెయ్యే మొగనికే మొలతాడు లేకెడిస్తే పెన్నం వచ్చి పుస్తెలతాడు అడిగిందట నాకే 35 పైసలు ఎవరు అంటే నీకేనా ఇస్తారా నీకే తీయాలరా అని మాట్లాడుతున్నావేంది నువ్వు ఇవ్వకపోతే ఇంకోళ్ళు ఇస్తారా నాకు పిచ్చోడు పిల్లలు చూడ పోతే ఎర్రోడు అంట పడ్డాడట నువ్వేంద్రా నా అంట పడ్డు పోయి అమ్మనకపో వెనకటికి నీయాస ఉంటానే అయ్యా అయ్యా పైసలు అంటే అంగళ్ళకి వస్తే నవ్వు అవ అడకపోరా అన్నాడట నీకు శాతనైతే లేకపోతే లేదు అమ్మని అడగమంటే ఆమె అడగ బదులు నిజంగా అంగళ్ళకి వస్తే అవ్వ అవ అని అడుకున్నా అయ్యం నీకు గంటగానం తీటున్నగా నాకేంద్రా పోయి అడకపో సీ నువ్వు తండ్రివా నేను ఏదో మాటవలసుకుంటే నిజంగా అడుకోమంటే సార్ ఈసారి దావత్ దొబ్బినట్టే దోసగాలు ముంగడ బుగ్గా అయితా నువ్వే మంచిగా మీ దోసగలతో దావత్ చేసుకో దావత్ లేదేం లేదు చేతుల పైసలు లేవు మనమే ఏదో ఒకటి చేద్దాంతి అదే ఎట్లా చేస్తావు దావత్ ఏంటంటే చేతిలో కుచ్చులు ఉండాలి కుచ్చులు అరే ఇవి ఉంటేనే దావత్ చేసుకోవచ్చు సారా ఇవి లేనప్పుడు ఇది వాడితే సారా దావత్ చేసుకోవచ్చు దొంగతనం అయ్యవనన్న ముంచుడా రెండు అరే రాత్రి ఎవరి గుంపులకి వెళ్ళి నువ్వు మాకెని ఎత్తుకుపోదాం అంగట్లు అమ్మదాం ఇంకో మాకెని తీసుకొద్దాం కోసి అమ్మదాం ముక్కలకు ముక్కలు పైసలకు పైసలు వస్తాయి ఏమంటావురా అజ్జ నాయన నీకు గిందగానం తెలివి ఎక్కడిదే సరే కానీ ఎవరి గుంపులకి వెళ్ళి ఎత్తుకోదామే ఎవరి గుంపు అయితే ఏంద్రా ఎత్తుకపోనీకి పా పోయి ప్లాన్ వేసుకుందాం పా ఏమైందా గుండడా నాన్న తీసుకెళ్ళి కొడతావు చేతులు ఒక గులగుల పెడుతున్నాయి అరే చేతులు ఆ నేమో అటు ఇటు కొట్టిన రాళ్ళ పంటి రాళ్ళు తీసుకొని ఇవిడే నాకు గుడి మీదకెళ్ళి కొడతావు రాళ్ళు మారే పారేసినే ఏదో తాకుతా తాకని కొట్టినే తాకింది చూడు సరే కానీ ఇప్పుడు ఎవరి గుంపులకి వెళ్ళి మేకని ఎత్తుకోదామే అరే ఇక మరిసెట్ కింది మసిగానికి బాగానే మేకలు ఉంటాయి కదరా బాగానే ఉంటాయి ఎందుకే వాడు మొన్న బీడీ మంటి వేయలేరా ఎవరి గుంపులు ఎందుకురా వాని గుంపులకి వెళ్ళి ఎత్తుకపోదాం అవునే మనకు బగ్గ బల్పు ఉంటుంది ఎత్తుకోదాం వాని మీద గంట కోపం ఎందుకురా నీకు ఏం లేదే వాళ్ళ బిడ్డకు మన లవ్ లెటర్ ఇచ్చిన గాయంతానికి వచ్చి తిట్టిండే వాని పిల్లకు లవ్ లెటర్ ఇస్తే తిట్టకుండా ముద్దు పెట్టుకుంటూ ఆడవచ్చు నేను వాళ్ళు ఆయ పెడతాడే ముద్దు పెడితే వాళ్ళ పిల్లల్ని పెట్టగా ఏం మాట్లాడుతున్నావు ఉన్నాడు అరే నువ్వు పిచ్చి పిచ్చి కథలు వాళ్ళకి రా ఎవడన్నా బట్ట కాల్చి మీద వేసి దానికి వచ్చే కట్నం రాదు మాకే వదిరా యోగానే అరే బిల్లకి మాకే ఎత్తుకుపోదాం పారా మా చెట్టు కింద మసి గుంపులకి ఎత్తుకోదాం అంటే కానీ అరే ఈ మాకి వేరే గుంపులకి తప్పించుకొచ్చినట్టుంది ఎవరు వేరే ఊరు ఉన్నది వాళ్ళు వచ్చే వరకు మాయం చేద్దాం ఎవరైనా చూసి పెడతారేమనే ఎవడ దిక్కేది అవతల పడతాడు అరే నువ్వు గుడ్డాల పండు కొట్టుకోపో మాకను ఇద్దరం కలిసిపోయిన మనకు ఎవరికన్నా దొరుకుతాం అయితే నువ్వు గుడ్డాల పండు కొట్టుకోపో నేను తోపంటి వస్తా సరేనా సరేనే కొమ్ముంచి మేకవాళ్ళ మనోరలదా ఇటుగా గుంపులకి వెళ్ళి తప్పొచ్చిందా అరే గుంపులో గుంపులు వస్తే దీని పడి కానీ రావరా గుంపులే లేవు నువ్వు పోరా సరే తీయ ఇటు ఈ మాకెట్ బాయే ఈ కొత్త మాకే నీళ్ళ దగ్గర రాకుండా అయిపో ఇది కొత్తది ఎటుపోయింది అడవిలో ఏడదీలు ఆడాలి ఈ మాకే పాడు కానీ ఎటుపోయి కలబడ్డదో ఏమో అన్న ఇదే కలనా మాకే అనిపించినావే మాకేనా మాకేనా కనిపించలేరా కొత్త మాకేనే ఎటుపోయి పాడైందో ఏమో ఇప్పుడు ఎడదీలాడాలి దాన్ని ఏమన్నా గానస్ చెప్పే నాకు గానస్ మా చెప్పే కానీ ఇంకా గుట్ట దిక్కు మాకెళ్ళినాయి అన్న అయితే చూడిపోరా నువ్వు ఈ గుట్టకే నాయే ఆ గడేరా నేను పోయి తేలాడతా కనిపిస్తే ఫోన్ చేయ సరే సరే అరే ముందే 31 దొంగలు మోపాయరు జర మంచిగా తేలాడు పోపో తొందర తేలాడు సరే సరే అమ్మా మాకేవిందా వీడు ముందే మంచోడు కాదు మాకేం తొందరగా అమ్ముకొచ్చుకోవాలి ఏందే గట్లొక్కుతున్నావు అరే ఈ మాకి పక్కూరలేదు కాదురా మరి వల్దే మనోరంగారా ఆ కిటికాని
ఆయనదే మేకే ఆయన ముందు డేంజర్ గాడే మేకను వదిలిపెడదామా అరే అనగవాటినోళ్ళం అనగవాటినం అంగడి కొట్టుకుపోయి అమ్ముకోదాం పారా తొందర వారా అరే సార్ 35000 తీసుకోదారా ఏ పైసలే ఉన్నా అవునన్న పైసలే దాదేం లేదు పైసలు లేకుండా సంగం నాకురా ఎట్లా దాది చేసుకోవాలి నిందలే గారు మమ్మల్ని సగ నాకు మన్నాం రా మీ అంటే బలిసినాడు మీ దగ్గర ఉంటే మా దగ్గర ఉండాలి రా మీ అయ్యన్ బలవం కొడదన్నరా బలుమన్ అమ్మ పోచోడ గింతలే గారు ఎక్కువ మాట్లాడుతున్నాం రా ఆగనా గింతడే గోంబా నీ పని తర్వాత చేసరే పోస్తా कष्ट ఒరే తోరడా నువ్వు గింతలు వాని రాంటున్నావేంద్రా ఏమనిపిస్తున్నా నీకు నన్న తోరడా అంట అరే గుండుగా నన్న గుండుగా అంటావురా కొట్టోడా ముచ్చట ముడివాడ ముసలోడివాడ అన్నట్టు వచ్చిన పని చేసిపెట్టి పంచాయతీ చేస్తారు ఎవరు పంచాయతీ సరే గాని ఈ మేక ఎక్కడ నీకు కొన్నం మీరు ఇప్పుడు ఎందుకు ఉన్నారే ఎవరు పనిగేస్తురా పనిగలు చేసిన మేకలు ఉంటారా నా ఎందుకు ఉన్నా 35 వస్తున్నారా అందుకే కొన్నాం దాదా వరకు మన బలసాని ఇట్లా వడగొట్టుకొచ్చినాం మీ మొగాయి చూసకొన్నట్లేదు అరే దొరడా నువ్వుగా అన్న మేంగిడి ఎందుకొంత పైసలు ఇస్తమే మమ్మల్ని 35 దాదాలు ఉంచుకోరే ఎంత కొంత ఇస్తారా ఎంత ఇచ్చినా మిమ్మల్ని ఎవరరా ఉంచుకునేది మీరు మాతోటేంద్రా బచ్చగాలు 10 20 వేసుకొని కేక్ కోసుకో పోరా మీరు మాతోన వస్తారా పిల్ల బచ్చ నాయగాలు పికరే అరే సప్పడియక పోదాంపా ఆ మాగడ చిన్నకో కుట్నే కొడతారా ఆ పోదాం పోదాం అరే పొరగాలు మీకు దావత్ గానారా బుడమకాయగాలు పిగురు నుంచి పిగురు ఇంత లేరు గాని 35 దావత్ గానంట ఓ ఇట్లా 35 మేము కొడతామని ఐస్క్రీమ్స్ ఏమను గర్ని రాదే అరే ఇవాళ నువ్వు చూస్తే ఇబ్బంది అవుతుంది బుక్కెడ ఎంత తిని పోయి అంగట్లు అమ్ముకోదంపా రూపాయలేదురా
ఆకలి అవుతుంది, ఈ రూపాయ అవసరం అరా మరకు చాలా ఇంటికి పోదాం తనడు. ఎందుకు జన్మించితి కలియుగమునా.